करता हूँ करो करो।
కెప్టెన్ టాటా 1962లో టాటా సన్స్లో చేరారు. సాధారణ ఉద్యోగి తరహాలోనే పనిచేస్తూ కుటుంబ వ్యాపార మెలకువలు తెలుసుకోవటంలో నిమగ్నమయ్యారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి డైరెక్టర్ ఇన్ఛార్జ్గా 1971లో నియమితులయ్యారు. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆర్థిక మందగమనం, కార్మిక సంఘాల పరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. 1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్ సంస్థ ఎంప్రెస్ మిల్స్కి ఆయన బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలను వేసినప్పటికీ మిగతా అధికారులు కలిసి రాకపోవటంతో సంస్థను అంతిమంగా మూసివేయాల్సి వచ్చింది.